వాళ్ళేమో రెండు చక్రాల మీద ఎలాడ తీసి శవాన్ని నమ్ముతారు. పనికిమాలి బైబిల్ కి నాకు నా పూర్వీకులకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ భూత మతమే ఈ బైబిల్ మతం. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేట. బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని ప్రజలారా, నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నాను. అయితే ముందుగా ఒక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము పదకొండవ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచుకును, జ్ఞానము గలవాడు కోపమునుచుకుని దాన్ని చూపకుండును. పదకొండవ వచనం చదివాం కదా. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాము. 22వ వచనం. కోపిష్ఠుడు కలహము రేపును, ముందోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఎందుకు ఈ మాట నేను మీకు చూపించానంటే, ఒక వీడియోను చూడడం జరుగుతూ వచ్చింది. ఆ సహోదరుడు రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి, అతని గురించి ఇంతకు మునుపు చాలా సందర్భాల్లో ఇది హనీ ట్రాప్ అని అమ్మాయిలతో మాట్లాడుతూ వెకిలి వెకిలిగా నవ్వుతూ వ్యర్థమైన సంభాషణ చేసి భయంకరంగా చేశాడని టీవీ ఛానల్లో అన్ని ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ఇతను క్రీస్తును ద్వేషించు, క్రీస్తు మాటలను వక్రీకరిస్తూ, క్రీస్తు పనిచేస్తున్న దేవుని సువార్త చేస్తున్న మహిళలను పురుషులను అసభ్యంగా మాట్లాడుతూ, తను నమ్మకమైన హైందవులైన ప్రజలందరూ ప్రేమగా ఉండిన ఊరిలోకి వెళ్ళి రెచ్చగొట్టి మాటలు మాట్లాడి అనేక రకంగా బాధపడతా ఉన్నాడు. చాలా ఘోరాతిఘోరమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు యేసుక్రీస్తు గురించి. వినండి ఆ మాటలు, అతను ఏం మాట్లాడతాడో వినండి. యేసుక్రీస్తు గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మీకు నేను ఆ మాటలను నేను వినిపించడానికి నేను మీకు ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. అక్కడ అడ్రస్ అది చెప్తారేమో అని. అడ్రస్ అంటే మీరు ఆవిడ బిజినెస్ ఇచ్చారు కదా, మీరు వాళ్ళ పార్టీలో చేరకపోతే అగ్ని కొండం ఎదురు చూస్తుంది అని, నరకం ఉందని. ఆ అడ్రస్ కోసం. పార్టీలో చేరకపోతే అగ్నిగుండం కాదండి. పార్టీలు ఇదేమి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కాదు. ఇది అగ్నిగుండము ఏమి, దేని గురించి మాట్లాడుతుంది అసలు అగ్నిగుండం? ఎవరికి? పాపము చేసి పాపము నుంచి విడుదల పొందలేక నశించిపోయే వారికి అగ్నిగుండం. మీ దృష్టిలో అగ్నిగుండం అంటే ఏంటిది? ఎన్నైనా చేయొచ్చు, కర్మ ఫలితం అనుభవిస్తామో, కర్మ ఫలితం అనుభవిస్తామని చెప్పి అగ్నిగుండం. అక్కడికి వెళ్ళిన తర్వాత, యమగుండంలోకి వెళ్ళిన తర్వాత యముడు మాడుస్తాడు, ఏదేదో చేసేస్తాడు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అదే అగ్నిగుండం కాదు. ఒక్కసారి అగ్నిలో పడితే రాలేవు. ఒక్కసారి అగ్నిలో నువ్వు పడితే మాత్రం రావడానికి నీకు ఆస్కారమే లేదు. అలాంటిది అగ్నిగుండం. అగ్నిగుండము అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అంటున్నాడు ఒక ఆయన. చూడండి, నాకు అగ్నిగుండం చూపించండి, అగ్నిగుండం చూపించండి అంటూ ఉన్నాడు. అగ్నిగుండం చూపించడానికి నువ్వు అనుకున్నట్టుగా అదేమన్నా నీ ఇల్లా, లేకపోతే ఏదైనా మంచి ప్రదేశమా, లేకపోతే పుణ్యక్షేత్రమా అగ్నిగుండం చూపించడానికి? అగ్నిలో ఒక్కసారి నువ్వు ఏలు పెడితేనే వంట చేసేటప్పుడు కాలిపోద్దే? చిన్న అగ్నిపూలతో అట్లా పెట్టుకుంటేనే కాలిపోతావు? మరి అగ్నిగుండం చూపించాలనా? నువ్వు అగ్నిగుండమే చూడాలంటే భూమి కింది భాగంలోకి కొన్ని అడుగుల దూరం వెళ్ళు. ఆల్రెడీ చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్ళి చూస్తూ వచ్చే శాస్త్రవేత్తలు ఎందుకు? భూమిలో నుండి పొగలు వస్తూ ఉన్నాయి, అదే అగ్నిగుండము. ఇప్పుడు నీకు ఆ అగ్నిగుండం గురించి కానీ పరలోకం గురించి కానీ నీకు అర్థం కాదు. ఎందుకంటే నీవు ప్రజలను ఏ విధంగా వారిని తప్పుదారులోకి తీసుకెళ్దామా, రెచ్చగొడదామా, ఏదో సాధిద్దామనే ఆలోచనలో ఉన్నావు కానీ ఈ మాటలు నీకు అర్థం కావండి. బైబిల్లో నరకం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. అయితే అంతకంటే ముందుగా, నీవు నరకాన్ని చూపించు అన్నావు కదా, నీ గ్రంథాల్లోనే నరకం గురించి రాయబడింది. నరక ఆల్సో కాల్డ్ యమలోక ఈజ్ ద హిందూ ఎక్విమెంట్ ఆఫ్ హెల్ వేర్ ద సిన్నర్ ఆర్ టార్మినేటెడ్ ఆఫ్టర్ డెత్. మీ యొక్క గ్రంథాల్లోనే నరకం యొక్క శిక్షలు కూడా రాయబడ్డాయి. ఆలోచించుకో, మీ గురించి తెలియచేయక మునుకు బైబిల్కి తెలియజేస్తా. ఇతను ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు సువార్త చేస్తున్నారు పాపం క్రైస్తవులు. అక్కడ ఒక చిన్న చర్చి ఉందేమో, లేకపోతే అక్కడ విశ్వాసం ఉన్నారో తెలియదు, కానీ వారు గ్రామంలో సువార్త చేస్తున్నారు. సువార్త చేస్తూ ఉంటే అక్కడ వచ్చేసాడు.
వచ్చి ఏదో పాంప్లెట్ పట్టుకొని ఇదిగో దీనికి అర్థం చెప్పండి ఈ మాటలు కొన్ని చెప్తే నేను మతం మారిపోతాను అన్నాడు. మతం మారమని నేను ఎవరు చెప్పాడు? నీకు ఇష్టమైతే యేసుప్రభు నమ్ముకో, లేకపోతే లేదు. అంతటితో ఆగకుండా వాడు సువార్త చేస్తూ ఉంటే వాళ్లకు దీటుగా ఎదురుగా వెళ్తూ వచ్చాడు. ఇది మంచి పద్ధతేనా, క్రమమా? ఒకవేళ నీకే గనక అరే హైందవులందరూ ఒక క్రైస్తవంలోకి వెళ్తున్నారని చెప్పేసి నీకు అనిపిస్తే వెళ్ళి వాళ్ళతో కూర్చోడి నీ గ్రంథంలో ఉన్న సంగతులు వాళ్ళకు వివరించు, తెలియచేయి. నీ గ్రంథంలో ఉన్న విషయాలు తెలియచేయి. తెలియచేయకుండా వ్యతిరేకంగా మాట్లాడుతూ దూషణ చేస్తూ యేసుక్రీస్తు రెండు చక్కలకు మూడు మేకలకు చంపబడ్డాడా? ఇంకా మీ దేవతల గురించి చెప్పుకుంటే ఎన్ని చెప్పొచ్చు. శివుడు ఎలా పుట్టాడు, బ్రహ్మ ఎలా పుట్టాడు, అసలు వీళ్ళందరూ విష్ణు ఎలా పుట్టాడు, అయ్యప్ప ఎలా పుట్టాడు, ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా వస్తాయి కదా. మేము మాట్లాడము, ఎందుకంటే వాటి గురించి మాకు సంబంధం లేదు. మేము పోస్టర్లు వేసేసి పెద్ద పాంప్లెట్ కొట్టించేసి వీధి తిరిగి చెప్తున్నామా? లేదు. మా దేవుడి గురించి, మా గ్రంథంలో ఉన్న విషయాల గురించి, వాటి గురించి ప్రకటిస్తున్నాం. శాంతి సమాధానం మార్గం, పరలోకానికి మార్గం ఎట్లా, నరకం నుంచి ఎలా తప్పించుకోవాలా, వాటి గురించి తెలియజేస్తున్నాము. త్రాగుడుబోతులు, దొంగలు, విభిచారులు, నరహంతకులు, అసూయతో భయంకరమైన పాపభిలో కొరకబడిన వారు, నెమ్మది లేక కుటుంబంలో వేదన గుండా వెళ్తున్న వారికి సేద తీర్చి వారిని ఓదార్చి విషయాలు ప్రకటిస్తూ ఉన్నాం మేము. అలా ప్రకటిస్తున్న సమయంలో ఇది నీకు మంటగా నొప్పిగా అనిపిస్తా ఉంది. మతము ముద్ద పెట్టదు, కూడు మన కులం మనకు కూడు పెట్టదని చాలా మంది చెప్తా వస్తున్నారు. అయితే క్రైస్తవం అనేది మతము కాదు. మతము అంటే ద్వేషం ఉంటుంది మతంలో. క్రైస్తవంలో ద్వేషం ఎప్పుడు చూపించలేదు, ప్రేమతోనే తెలియచేయడం జరుగుతూ వచ్చింది. ఇంకా ఇతను భజన చేసుకుంటూ అక్కడున్న స్త్రీలను పిలిచి మీరు హిందువులు కాదా, హిందువుకు పుట్టలేదా అని మాట్లాడుతూ, ఏంటండి ఇది మర్యాదకరమైన మాటేనా? హిందువులా, నువ్వు పుట్టినప్పుడు హిందువుడువా? ఒక మనిషిగా, నేను క్రైస్తవుని కాదు, హిందువుని కాదు, ముస్లింని కాదు, ఒక మనిషిగా జన్మించింది. ఒక తండ్రికి కుమారుడిగా జన్మించడం జరుగుతూ వచ్చింది, ఒక తల్లికి కుమారుడిగా జన్మించడం జరుగుతూ వచ్చింది. ఒక మనిషిని, వేరే హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనము హ్యూమన్స్ని ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరి వ్యక్తిత్వం ప్రకారం వారు రక్షించబడి మారు మనసు పొంది పాపక్షం పొంది క్రీస్తులోకి రావడం జరిగింది కొంతమంది. అలా రావడమే. అయితే అంటున్నావు హిందూ, మనం భారతదేశ హిందూ మతం అంటున్నాం, భారతదేశ హిందువులు అంటున్నారు. ఎక్కడుంది హిందూ అనే పదం? హిందువుగా కాదు, నేను కూడా చెప్పొచ్చు, ఎందుకంటే నేను కూడా ఒక హిందువునే. కారణం ఏంటి? సింధు ఉన్నది పరిసర ప్రాంతాల్లో పుట్టడం కాబట్టి అందరూ సింధు, దట్స్ కాల్డ్ హిందూ అయింది. సింధువులం మనం అందరం, సింధు వ్యక్తులం, సింధు పరిసర ప్రాంతాల్లో పుట్టిన భారతదేశంలో వారందరూ సింధువులు. ఎస్, విఆర్ ఇండియన్స్. సింధు నది దగ్గర మనము, మన పితరులు, మన ముత్తాతలు వారందరూ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చిన వారే ఈ భారతదేశం, నా తెలంగాణ, చెన్నై ప్రాంతంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతంలో వారందరండి సింధువులు. హిందూ అనేది ఒక మతంగా చెప్పుకొని దాని విషయం గర్విస్తూ ఉన్నారు, కానీ నాట్ ఏ హిందూ, దట్స్ అ సింధు. ఆలోచించుకోండి. మరి హిందూ అనే పదం ఎలా అయింది? సింధు అనేది సాంస్క్రిట్, హిందూ అనేది పర్షియన్స్ వారు పెట్టారు. ఎస్ బదులు హీ, హెచ్ వచ్చింది. లాటిన్లో ఇండస్ అంటారు, గ్రీక్లో ఎండోస్ అంటారు, రోమన్స్ ఇండియా అంటారు. కాబట్టి మనం ఎవరం ఆ పేర్లు పెట్టలా, వారే పెడుతూ వచ్చారు. హిందువులు అంటే సింధు నది నుంచి వచ్చిన వారే. హిందూ అనేది మతం కాదు, ద హిందూ ఇస్ నాట్ ఏ రిలీజియన్. ఆలోచించండి, అర్థం చేసుకోండి. అయితే ఇంకొక మాట, తను వెళ్తూ అనేక చోట్ల పాంప్లెట్లు కనిపిస్తాను, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వారు మాకు ఇవ్వండి పాంప్లెట్స్ అనకపోయినా పాంప్లెట్ అంటిస్తూ ఉన్నాడు. అది రెచ్చగొట్టే పాంప్లెట్, సమాధానకరమైన పాంప్లెట్టా, ప్రజలను మంచిగా చేసే పాంప్లెట్టా? కాదే, ఎంత ఘోరాతి ఘోరం. ప్రేమైన ప్రజలారా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెచ్చగొట్టి కలహాలు తీసుకొచ్చి కొట్లాట్లు పెట్టి మత కల్లోలాలకు దారి చేసే వ్యక్తులు ఇలాంటి వారు. సమాధానం ఉండదు ఊర్లో, పట్టణాల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఏమీ ఉండదు. ఒకవేళ ఇష్టమైతే మనం చెప్పే మాటలు చెప్పొచ్చు. ఇప్పుడు ఇస్కాను వారు ఉన్నారు, అతను కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కిందికి వేస్తూ ఉంటాడు.
కిందికేసేసి ఏదో చుట్టు మెడ చుట్టు ఏదో తాళ్ళు ఉరేసుకున్నట్లుగా ఏదో పెట్టుకొని తాళ్ళు వేసుకుంటూ ఉంటాడు. అయితే ఇస్కాన్ వాళ్ళు ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయేల్ అనేక దేశాలకు వెళ్ళి మత మార్పిడి చేస్తున్నారు. భజనలు కొట్టుకుంటూ మత మార్పిడి చేస్తున్నారు. మరి అక్కడున్న క్రైస్తవులు వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనము కూడా దాడులు చేద్దామని చేస్తే ఎక్కడికి వెళ్తారు మీరందరూ? ఆలోచించుకో రాధా మనోహర్ దాస్, ఒకసారి ఆలోచించుకోండి. మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్తున్నారు. వృద్ధాప్యం వస్తుంది, ముసలప్రాయం వస్తుంది, ఇంకా కలహాలు కొట్లాట్లు గుండా వెళ్ళడం. నీ దాంట్లో మంచి ఉంటే మంచిని తెలియజేయి వాళ్ళకి, నీ గ్రంథంలో ఉన్న మంచిని తెలియజేయి వాళ్ళు తెలుసుకుంటారు. గ్రంథంలో ఉన్న మీ గ్రంథాల్లో ఉన్న విషయాలను ఒక్కొక్కటి బయటికి లాగితే ఒక పత్రికలాగా పెద్ద పాంప్లెట్ అయింది, పెద్దదైపోద్ది, దాని గురించి చెప్పడానికి కూడా లేదు. ఆలోచించుకోండి ఒకసారి, ఎందుకు క్రైస్తవంలోకి వస్తా ఉన్నారు, క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు? కారణం ఏంటి? సమాధానము, శాంతి, ఆనందము, వారి జీవితంలో మంచి కార్యాలు జరగడం వలన వారు క్రీస్తులోకి వస్తున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని అందరి దగ్గరికి వెళ్ళి పనికిమాలిన బైబుల్ అంట, పనికిమాలిన క్రీస్తు అంట, ఏం మాట్లాడుతున్నావు? నోరుండి మాట్లాడుతున్నావా, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చావా? మంచి పద్ధతి కాదు, ఇది క్రమం కాదు. రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితి నీకు రాబోద్ది, నిజం, చాలా ఘోరమైన పరిస్థితి. ఒక క్రైస్తవులుగా క్షమిస్తున్నాం కాబట్టి, క్రీస్తు కొరకు మేము బ్రతుకుతున్నాం కాబట్టి మౌనంగా ఉన్నాం. ఇదే మాటలు మేము కనుక మాట్లాడుంటే మిమ్మల్ని పనికిమాలిన గ్రంథాలని, పనికిమాలిన వాషులని మేము మాట్లాడితే ఓర్చుకుంటారా, ఒప్పుకుంటారా మీరు? అది క్రమం కాదండి. ఎవరైనా హిందూ అయినా ముస్లిం అయినా గ్రంథాలకు విలువిద్దాం, వారి వారి యొక్క వాటి కొరకు, దేవతల కొరకు విలువిద్దాం. ఎప్పుడు కూడా మేము ఎవరిని అసభ్యకరంగా మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా మాట్లాడము. ఇలాంటి వారు రెచ్చగొడతా ఉంటారు, రెచ్చగొట్టి అనేక రకంగా ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళిపోయి అందరినీ పాడు చేయాలని చూస్తూ ఉన్నారు. ఎంత ఘోరాతి ఘోరం! ఆలోచించుకోవాల్సిన వివేచన ప్రజలకు ఉంది. ఇలాంటి వారు ఇంకా ఇలా చేస్తే మాత్రము భయంకరమైన పరిస్థితి, కలహాలు ఏర్పడతాయి, సమాధానం ఉండదు, గ్రామాలు కొట్టుకొని జైలు పాలై తలలో బొగ్గలు కొట్టుకొని పరిస్థితి ఏర్పడుతుంది. నీకు ఇష్టమైతే నీవు కూడా ప్రచురించు. వాళ్ళు ప్రకటిస్తున్నారు, వారికి ముందుగా వెళ్ళి ఎదురుపోయి ప్రకటించిన అవసరమా? ఎదురుగా పోయి గొర్రెలండము, లేకపోతే అనేక రకంగా మాట్లాడము, వెకిలిగా మాట్లాడము, ఘోరమైన భారతదేశానికి క్రైస్తవులు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అసలు ప్రపంచంలో? చదువు వచ్చేదా? ఎడ్యుకేషన్ ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యేదా? వాళ్ళే తీసుకొచ్చారు. ఎవరు వ్యతిరేకిస్తున్నారో ఆలోచించుకోండి. మీ పిల్లలు చదువుతున్నారంటే, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అక్కడ వారు క్రైస్తవులు ఇక్కడికి వచ్చి చేసిన సంస్కరణలే. చదువు తెప్పించారు, బ్యాంకులు పెట్టారు, ఆడపిల్లలు చదువుకోవడానికి, మగపిల్లలు చదవడానికి ఏర్పాటు చేస్తూ వచ్చారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, ముద్రా యంత్రాలు తీసుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టి మా దేశము, మా దేశ దేవతలు అంటూ ఉన్నావు. రాముడు ఇక్కడ పుట్టాడు అని అంటున్నావు. రాముడు ఇక్కడే పుట్టాడు, అనేక మంది ఇక్కడే పుట్టారు, అనేక ప్రదేశం వారు ఇక్కడే పుట్టారు. ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు, వారు వారి యొక్క విధానంలోకి, మార్గంలోనికి వెళ్ళొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు మార్గంలోకి వెళ్ళడం వల్ల సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది అని వెళ్తున్నారు. ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుని నమ్ముట వలన పరలోకము చేరతామో. నీ ఇప్పుడు ఈ విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచో డబ్బులు ఇస్తూ అనేక రకంగా నువ్వు తిరుగుతూ ఉండొచ్చు. మాకైతే ఎక్కడి నుంచి డబ్బులు రావు, మాకు ఎవరు ఎవరు, మేము బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకు బ్రతకడమే మా యొక్క ధ్యేయం అనే ఒక నినాదముతో మేము క్రీస్తు కొరకు సాగుతూ ఉన్నాం. ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నిజంగా చాలా బాధకరం, ఘోరమైన పరిస్థితిని అనుభవించవలసి ఉంటుంది. అదే గనక నేనే గనక అలాంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుంటే ఇప్పటికల్లా ఎంత ఘోరంగా ఉండేది. అదే క్రైస్తవులు ఇలాంటి మాటలు మాట్లాడుంటే భయంకరమైన మాటలు మాట్లాడేవాళ్ళుగా మీరు? మేము చూడండి, ఒక్క మాట కూడా బూతులు కాదు కదా. మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినట్టు కానీ ఒక్క మాటనే దీంట్లో ఉందేమో ఆలోచించండి. అది క్రీస్తు మాకు నేర్పించిన పదం, క్రీస్తు మాకు నేర్పించిన విధానం. ఇలాంటి వారు గనక మీ ప్రాంతాలకు వస్తే మాత్రం
పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు విశ్వాసం వారిది, వారు నమ్ముకున్నారు, వారు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా ఈ యొక్క హిందూ మతంలోకి, ఏమి హిందూ మతం ఏం చేసింది, కులాలు కులాలు పెట్టి కొట్టుకునే పరిస్థితి, కులాలు కులాలు పెట్టి కొట్టుకునే పరిస్థితి తీసుకురాలేదా? ఎంత ఘోరాతి ఘోరం చూడట్లేదా మనం? ఎంతో మంది ఇబ్బంది పాలవుతా ఉన్నారు. ప్రజలకు ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడికి వెళ్తారండి, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శాంతి సమాధానం ఆనందం ఇచ్చారు కాబట్టి క్రీస్తు దగ్గరకు వచ్చారు వాళ్ళు. బలవంతంగా చేసి డబ్బులిచ్చి ఏదో చేసి రాలా క్రీస్తు దగ్గరికి. క్రీస్తు చూపించిన ప్రేమ ద్వారా వాళ్ళందరూ వస్తూ వచ్చారు. బైబిల్లో నీలాంటి వారి గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి. మేము దేవునికి సేవ చేయుచున్నామని చెప్పి మనుషులు చంపే పరిస్థితులు అంట, మనుషులు చంపే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, ద్వేషించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో రాధామోహన్ దాస్ గారు మీరు ఎన్నో సందర్భాలు ఇలా మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. మేము ఎన్నడూ కూడా చూసుకోపోండి, ఎన్నడూ కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడము. ఎందుకంటే మిమ్మల్ని బాధపరచడము, ఇతరులను మనోభావన దెబ్బతీయడం మాకు ఇష్టం ఉండదు. ఏదో మాకు తెలియజేసిన మంచి మాటలు చెబుతూ ఉంటాం. విశ్వసించిన వారు విశ్వాసం పొందుతారు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. రాజ్యాంగం చెప్పిన మాట ప్రకారం ఎవరైనా ఏ మతాలైనా ప్రకటించుకోవచ్చు, తెలియచేయవచ్చు అనే ఒక విధానం ఉంది. కానీ మీరు కలహాల గుండా వెళ్తున్నారు, వెళ్ళండి కాదంటలేదు. మీరు క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తారా, వెళ్ళండి మంచిగా, మేము ఆహ్వానిస్తాం మిమ్మల్ని, రండి. ఏదని తెలుసుకోవాలనుకుంటున్నారా, రండి మా ఇంటికి, మేము ఆహ్వానిస్తాం. అసలు ఏంటో తెలుసుకుందాం, అసలు ఏంటో ఆలోచన చేద్దాం, ఏంటి అసలు నిజానిజాలేంటి, సత్యాసత్యాలేంటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. కలహాలు పెట్టుకుని ద్వేషాలు చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది? ఎప్పుడైనా ఎక్కడైనా నా మట్టుకు నేనే ఉన్నా, ఏ సందర్భంలోనైనా ద్వేషించిన పరిస్థితులున్నాయా? దేవతలు కానీ మీలాంటి వారిని కానీ ఎప్పుడు ద్వేషించినట్లు లేదు. దయచేసి అలా చేయవద్దు అని హెచ్చరిస్తూ తెలియచేస్తూ ఈ విషయాలు మాట్లాడుతుంటే జరుగుతూ వచ్చింది. కానీ మీరు మాత్రము అనేక రకమైన ప్రాంతాలకు వెళ్ళి, రైల్వే స్టేషన్కి వెళ్తారు, బస్టాండ్కి వెళ్తారు, అడుక్కుండేలను వదిలిపెట్టరు, వెళ్ళిపోయి అనేకమైన మాటలు మాట్లాడుతూ యేసుక్రీస్తును దూషిస్తూ ఇలా చేయడం చాలా పొరపాటు. అది మీ హైందవ మతము కూడా దీన్ని ఒప్పుకోదు. శాంతి సమాధానము దాన్నే నేర్పిస్తుంది కదా, అసత్యాన్ని హింసను ప్రేరేపించదు కదా. మరెందుకు ఇలా చేస్తున్నారు, ఇది క్రమమా? ఆలోచించండి. వారు క్రమంగా సువార్త చేస్తున్నారు, వారు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అది క్రమమైన పద్ధతి కదా. ఒకవేళ మీకు తెలిస్తే, ఏదైనా ఏదైనా మీకు తెలిసిందా, వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడండి. ఇలా ప్రజలందరినీ రెచ్చగొట్టి ఇదిగో బైబిల్లో ఇంత ఉంది, ఇలా ఉంది బైబిల్లో, ఇలా ఉంది అని అంటూ ఉన్నారు. బైబిల్లో ఉన్న మంచి, ఎంతో మంచి బైబిల్లో ఉంటూ వచ్చింది. మీరు మాట్లాడిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, మీరు మాట్లాడిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అయితే మేమే గనక కాంప్లీట్లు ప్రింట్ చేసి కొడితే ఎంత రాత ఉంటుందో తెలుసా? దాన్ని వివరించడానికి కూడా చేత కాదు. ఎస్, రియల్, అది అవసరం లేదు. ఎందుకు వాటి గురించి చెప్పడం? మా దేవుడు, మా బైబిల్ మాకు నేర్పించిన విధానం ఏంటంటే ఇతరులను దూషించవద్దు, ద్వేషించవద్దు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పిన కారణం వలన మేము వాటి గురించే మాట్లాడుతున్నాం, వాటి గురించే మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా తిరిగే వారిని ఏమంటారంటే మతి భ్రమించి పిచ్చి బట్టి తిరిగే వ్యక్తులు అంటారండి. మతి భ్రమించి పని పాట లేకుండా ఉండేవారు మాత్రం వీటి గురించి ఆలోచిస్తారు, వీటి గురించి తెలుసుకుంటూ ఉంటారు, వీటి గురించి ఇతర దగ్గరికి వెళ్ళి ద్వేషపు మాటలు చెప్తా ఉంటారు. మీకు పని ఉంది, అది ఏ పని? ప్రజలను బాగు చేసే పని పెట్టుకోండి. అరే త్రాగుతున్నా త్రాగొద్దురా, అరే వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేయొద్దు నానా, ఇదిగో ఈ యొక్క లంచము అసహ్యం మనకి, ఇదిగో ఆ చెడ్డ బూతు మాటలు అసహ్యము, ఇదిగో ఆ చెడ్డ సినిమాలు వద్దు, వాటి మీద పోరాటం చేయండి. మంచి విలువ ఉంటుంది, మంచి విలువ ఉంటుంది. మంచి క్రమమైన మార్గమును అసత్య మార్గము చేయాలని వక్రీకరించి మాట్లాడుతున్నారు. అయితే మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో తర్వాత మనకు తెలుస్తుంది.
తీర్పు దినం ఉంటది. ఆ తీర్పు దినాన్ని దేవుడిని ఉంచుతాడు. అప్పుడు ఎవరు ఏ చేశారో దాన్ని బట్టి ఉంటుంది, కర్మన క్రియన పాపమ ఏంటి అనేది దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. దట్ ఇస్, గమనించండి, అర్థం చేసుకోండి. ఎన్నడూ కూడా ఇలా మాట్లాడవద్దు. వీలైతే మీకు తెలియవలసిన మంచిని తెలియజేయండి. రెచ్చగొట్టి కొట్లాట్లు పెట్టి గొడవ పెట్టే పరిస్థితి తీసుకురావద్దు, తీసుకురావద్దు. ఇస్కాన్లో జరిగి ఇస్కాన్ వాళ్ళు అమెరికా ఇంగ్లాండ్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంత మత మార్పిడి చేస్తున్నారు అందరినీ. బొట్టులు ఇంతెంత పెట్టుకొని తాళ్ళు లాంటివి వేసేసుకొని ఏదో వారి యొక్క ఆచార ప్రకారం చేస్తున్నారు. వారు అక్కడ అంత అనేక మంది మత మార్పిడి చేసేసారు. అందరినీ వారు వారి యొక్క మతంలోకి దింపారు, దింపేశారు. మరి అక్కడున్న క్రైస్తవులు ఎక్కడ ఎప్పుడైనా దీని గురించి మాట్లాడారా? చేసుకొని అన్నట్టుగా వారు ఉన్నారు. మరి ఎందుకు మీకు ఇంత ద్వేషం? మేమేమన్నా అక్కడ నుంచి భారతదేశ అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ మేము ఉన్నాం బతుకుతున్నామా? మేము విదేశీలమా? కాదో, వీఆర్ ఆల్సో ఇండియన్ సిటిజన్స్. మేము కూడా భారతీయ పౌరులం, భారతీయ పౌరులం కాబట్టి మాకు ఇష్టం వచ్చిన మతాన్ని మేము విశ్వసిస్తాం. అది వద్దు అని చెప్పడానికి నీవెవరండి? ఎవరు మీ చెప్పడానికి వద్దని చెప్పడానికి? ఎవరైనా ఏదైనా ప్రకటించుకోవచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. మీకు వీలైతే వెళ్ళి అరే వారు ఇతర దేశం వాళ్ళు, మన ఇండియా వాళ్ళు కాదు, మన ఇండియా ఆరిజిన్ కాదు వాళ్ళు, వారు వేరే దేశం వాళ్ళు, మీరెందుకు ఇక్కడ ప్రకటిస్తున్నారు ఇస్కానాల్లారా, రాండి మన భారతదేశానికి అని చెప్పి తీసుకురావచ్చుగా. అక్కడ మాత్రం ఫుల్ మత మార్పిడి. అక్కడ నుంచి డబ్బులు ఇక్కడికి మేము మీకు పంపిస్తూ ఉంటారు, మీరు ఇక్కడేమో ఈ పనులు చేస్తూ ఉంటారు. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళము, భారతదేశంలో పుట్టిన వారము, భారతదేశంలో బ్రతుకుతున్న వారము. హిందువులు అని, క్రైస్తవులని, ముస్లింలని వేరుగా చూసే వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్స్, మనం మానవులము, మానవత్వం కలిగి జీవిద్దాం. ద్వేషించుకుంటూ పోతే అందరినీ ద్వేషించుకుంటూ పోవచ్చు, చెప్పుకుంటూ పోతే దేవతల గురించి కదా, దేవుడి గురించి కదా, అనేకమైన వాటి గురించి మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుందండి. మంచిని ప్రకటిద్దాం ప్రజలకి, మంచిని తెలియజేద్దాం. మణిపూర్లో అంత ఘోరమైన పరీక్ష జరుగుతూ ఉంటే కూకి మైతీలకు ఒక్క మాట మాట్లాడే ఇలాంటి వారు ఇప్పటికీ ఇంకా ఎస్టీలకు జరుగుతుందండి. అక్కడ అన్యాయం ఎస్టీ కొరకు వర్గాల మధ్య జరుగుతుందండి అని మాట్లాడుతున్నారు. కానీ జరిగిన ఆ మారణ హోమం క్రైస్తవుడు తీసేసి, అసలు క్రిస్టియన్స్ కూకీలు, క్రిస్టియన్స్ మైత్రి హిందువులని కాదు, ఒక మానవత్వంతో మహిళకు జరిగిన దాని గురించి స్పందన తెలియజేయకపోతే ప్రయోజనం ఏముంది? ఇంకా క్రైస్తవుడు సమాధాన పరుస్తూ ఉంటాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు అవుతారంట. మేము సమాధానపరచడానికి ఉన్నాము. మీలాగా ద్వేషించి విషము నూరు పోసి అందరికీ తెలియచడానికి మేము లేమండి. చాలా ఘోరమైన పరిస్థితి. ఇలా ఇలా ఇలాంటి వాళ్ళు నిజంగా దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇలాంటి వారు ప్రజలను కలహాలు తీసుకొచ్చి కొట్లాట్లను ప్రేరేపిస్తూ ఉంటారు. సమాధానంగా ఉన్న గ్రామం, సమాధానంగా ఉన్న దేశంలో భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తూ ఉంటారు. ఘోరాతి ఘోరం అండి. ఇలా చేయడం చాలా క్రమం కాదు, మంచి పద్ధతి కాదు, ఇది మర్యాద కాదని నేనైతే భావిస్తూ ఉన్నాను. మీకు వీలైతే మీకు తెలియజేసిన వాటిని, మీలో ఉన్న ఆ ధర్మం ఏంటో, ఆ మతం ఏంటో, ఆ సత్యం ఏంటో దాన్ని తెలియచేయండి. దాన్ని తెలియ దేశాలు నూరిపోసి ఎంతకాలం అని బ్రతుకుతారు, ఎంతకాలం అని జీవిస్తూ ఉంటారు? అది మర్యాదేనా? నిజంగా ఇదైతే చాలా దుర్గతి పాలగవలసిన పరిస్థితి అని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. మేమైతే మౌనంగా ఉండవచ్చు, మేమైతే ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడే నీకు సహాయం చేసి ఏది నీ పట్ల చేయాలో ఆయనే చేస్తాడు, ఆయనే చేస్తాడు. ఆయన చేయగలడు, ఏదైనా చేయగలడు. రెండు మేకులు రెండు చక్కలు అనుకుంటే ఎప్పుడు బతుకుతున్నాం. మీ దేవతలు, మీ దేవుళ్ళు ఎలా చనిపోయినారో ఒకసారి చెప్పు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మరలా తిరిగి లేచిన సజీవుడాయన, పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న దేవుడాయన, స్టెఫనుకు కనబడిన దేవుడాయన, పౌలుకు కనబడిన దేవుడాయన, అలాంటి దేవుడాయన. మరి మీరు ఆరాధించే వారిలో ఎవరైనా ఎవరికైనా కనబడినట్లుగా ఉన్నదా? లేదు. యేసుక్రీస్తు వారు చనిపోవడం, ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉండడం, 500 కంటే ఎక్కువ మంది ఆయన చూడడం, 40 రోజులు అక్కడ భూమి మీద ఉండడం, 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఒక అద్భుతాలను చేసి ప్రజలకు వెలుగును నింపి వారి కన్నులను తెరచి ఒక సైన్యాన్ని, 12 మంది ఒక సైన్యాన్ని తయారు చేసి వారు ఈరోజు కోటానుకోట్లుగా ఉన్నారంటే ద్వేషముతో, కోపముతో, పగత వచ్చింది కాదు, ప్రేమ ద్వారా సాగింది క్రైస్తవ్యం. ప్రేమ ద్వారా వచ్చింది, ఆలోచించుకోండి.
ద్వేషంతో వచ్చినట్లయితే కత్తులు నరుకు నరుకుడు జరుగుతూ వచ్చేది. కానీ క్రీస్తు ప్రేమ ద్వారా ఎక్కడ క్రైస్తవుడు ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవుడే లేకపోతే సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఏం చేస్తారు అసలు, ఏం ఎంతకాలం బతుకుతాం మనము? బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత మోక్షానికి పరలోకానికి, మీ భాషలో మోక్షం, మా భాషలో పరలోకం, లేకపోతే స్వర్గం అనుకోండి, వైకుంఠం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, హెవెన్, అందరూ అనే పదం హెవెను, పరలోకము. ఆ పరలోకానికి వెళ్ళే మార్గం ఎట్లా, అసలు ఎలా వెళ్తాం పరలోకము? ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రపంచమంతటి కొరకు, ఒక వ్యక్తి కొరకే కాదు, భారతదేశంలో ఉన్న వ్యక్తుల కొరకు కాదు, ఇజ్రాయెల్ దేశం వ్యక్తుల కొరకు కాదు, అమెరికాలో ఉన్న వ్యక్తుల కొరకు కాదు, అందరి కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చారు. అందరి కొరకు బైబిల్లో అనేక దేశాల గురించి రాయబడతా వచ్చాయి. భారతదేశంలో మా దేవతలు ఇక్కడ ఉన్నారు, మా వాళ్ళు, మరి ఇతర దేశాల సంగతి ఏంటి? వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా? వారు అక్కడ ఉండలేదా? ఏది వాళ్ళ పేర్లు లేవే, ఆ ప్రాంతాల పేర్లు లేవు, ఎన్నో సంవత్సరాల క్రితమంటా ఉంటారు, అనేక రకంగా మాట్లాడతాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే బాగా లాంగ్ అయిపోతుంది. కానీ వాటి గురించి, వీటి గురించి కాదు, మంచేదో ప్రజలకు తెలియజేద్దాం. అలా చేయడం మాత్రము, వారు సువార్త చెప్తున్నాడు వెళ్ళి మాట్లాడి దుర్భాషలాడి క్రీస్తుని ద్వేషించి ఇష్టం లేకపోయినా వారి యొక్క తలుపులకు అతికించి చేయడం చాలా ఘోరమైన చర్య. రెండవదిగా ద్వేషం, విషం చిమ్మి ఆ ప్రజలందరినీ రెచ్చగొట్టి వారు వారు కొట్టుకునేటట్టు చేయడం. మీరు వెళ్ళిపోతారండి, బాగానే ఉంది, వారు వారు చాలా ఇబ్బంది కొట్టుకుంటారుగా. వారు వారు ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే వారు నమ్ముకుంటే, నమ్ముకుంటారా లేకపోతే లేదు, అది వారిష్టం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు, తెలియజేసిన విషయం, ఒక మానవత్వుడిగా మానవత్వం కలిగి ఎవరిష్టాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి బాగైంది, బాగైనప్పుడు వారు నమ్ముతారు, వారు నమ్ముకొని వారి యొక్క దేవతల దగ్గరకు వస్తూ ఉంటారు. మీకు లారెన్స్ సంగతి తెలుసు కదా, లారెన్స్ కూడా అట్లనే, లారెన్స్ క్రిస్టియన్, కానీ అతనికి బాగైంది, నాకు ఇదిగో ఇక్కడ బాగైంది, రాఘవేంద్ర గురువు దగ్గర బాగైంది నాకు అని చెప్పి రాఘవేంద్రను ఇప్పుడు మొక్కుతున్నాడు ఆయన. అంత మాత్రం క్రైస్తవులు వెళ్ళి ద్వేషించి కొట్టి తిట్టి చేశారా? యేసుక్రీస్తు నమ్మితే ఇన్ని కుటుంబాలు ద్వేషిస్తున్నాయి, యేసుక్రీస్తు నమ్మితే ఇన్ని ఎంతమంది సోదరులు వాళ్ళ ఇళ్ళ నుంచి వెలివేయబడ్డారు, ఎంతమంది వెలివేయబడ్డారు, కొట్టి తన్ని చేసిన సందర్భాలు లేవా? కానీ క్రైస్తవులు అలా కాదు, క్రీస్తు ప్రేమను బట్టి సరే వారి ఇష్టం వారు చేసుకునివ్వండి, వారి యొక్క ఆలోచన ఏదో వారి ప్రకారం వెళ్ళనివ్వండి అనుకుని వదిలిపి మాటలు చెప్తాం మేము, మాటలు చెప్పి ద్వేషించే మాటలు మాట్లాడాం, ద్వేషించి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మేము ఇవ్వం. నా మట్టుకైతే నేను ఎప్పుడు మాట్లాడిన అట్లా. ఇది మాత్రం చాలా బాధకరమైన విషయం అండి. మీరు ప్రతి చోటకి వెళ్ళి ఇతరులను ఇబ్బంది పెట్టి ద్వేషించి ఆ యేసు ప్రభువును దూషించి ఆ క్రైస్తవులను బాధ పెట్టి గొర్రెలు గొర్రెలు అంటూ ఉన్నారు. ఎస్, విఆర్ షీప్స్, గొర్రెలే మేము. ఎందుకో తెలుసా? గొర్రెలు సహనంగా ఉంటాయి, గొర్రెలు మౌనంగా ఉంటాయి, గొర్రెలలో ఏ యొక్క ద్వేషం ఉండదో. మరి మేకలు, మీరు మేకలను ఒప్పుకుంటారా? మేకలు ఎట్టాడే తెలుసా? మేకలు ఘోరాంధకారం, కఠినమైన పరిస్థితి. మేకలు బైబిల్లో ఉంది, గొర్రెలు ఒకవైపు వేరు చేస్తాడంట, మేకలు ఒకవైపు వేరు చేస్తాడంట దేవుడు. మేకలు ఒకవైపు వేరు చేస్తూ ఉంటాడు. గొర్రెలాగా ఉంటారా, మేకల్లాగా ఉంటారా ఆలోచించుకోండి. గొర్రె స్వభావము సాధు స్వభావం. యేసుక్రీస్తు ప్రభువు గొర్రె పిల్లవలే, వదకు తేబడిన గొర్రె పిల్లవలే భూమిదికి వచ్చాడు. ఆయన చంపబడ్డాడు. అదే గనక ఆయన సిలువలో వేసేటప్పుడు నేను చావకూడదు అని అనుకుంటే అక్కడ వారందరిని చంపేవాడు. నీటి మీద నడిచాడు, కుడ్డివారికి కళ్ళిచ్చాడు, కుంటివారికి కాళ్ళిచ్చాడు, చనిపోయిన లేపేవాడు. అలాంటి వ్యక్తి ఆయన మరణ, ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేడా? ఆయన ప్రాణాన్ని కాపాడుకోలేడా? ఆయన కొట్టారా? ప్రజలందరి పాపం కొరకై ఆయన చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఎందుకు? కుమారుడు ఉన్నాడు, కుమారుడు తప్పు చేసినప్పుడు కుమారుడు ఒక పొరపాటు చేశాడు, లేకపోతే ఒక దొంగతనం చేశాడు, ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు ఎవరి దగ్గర,
ఆ దొంగతనం చేసేసి ఇంటికి వచ్చేసాడు. ఆ ఇంటి వారికి తెలిసింది వీళ్ళ కుమారుడు తప్పు చేశాడండి, పలానా పలానా వ్యక్తి కుమారుడు, వెళ్దాం పదని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా మీ కుమారుడు ఇలా తప్పు చేశాడండి, ఇలా డబ్బులు దొంగతనం చేసి బయట తీసుకురండి, వాడిని మేము కొట్టాలా, డబ్బులు మాకు మా 1000 రూపాయలకు డబ్బులు ఇవ్వాలంటే లేదు లేదండి వారు పొరపాటైపోయిన వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి నన్ను అని చెప్పి ఆయన 1000 రూపాయలు తీసుకున్నాడు కదా, ఆ 1000 రూపాయలకు 200 ఎక్స్ట్రా వేసి నా పొరపాటు క్షమించండి, వాడి తరపున నేను క్షమాపణ అని చెప్పేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు కుమారుని తీసుకొచ్చి దండిస్తాడు, అరే తప్పురా ఇలా చేయడం తప్పు అని. యేసుక్రీస్తు ఎవరో తెలుసా, తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన యెషయా 9:6 నిత్యుడుకు తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభువారికి పేరు ఉంది, బలవంతుడైన దేవుడైన ఆయనకు పేరు ఉంది, సమాధాన కర్త అనే పేరు ఉంది ఆయనకు. అలాంటి కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు. దేవాతి దేవుడే కుమారుడిని మన కొరకు పంపించి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన మరలా మనందరి కొరకు రాబోతున్నాడు. 2వ రాకడగా రాబోతున్నాడు. 2వ రాకడ గురించి కూడా వెకిలిగా మాట్లాడే మాటలు ఉంటారు. 2వ రాకడకి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియలే. మత్తయి సువార్త 4వ అధ్యాయం బాగా చదవండి. 2వ రాకడ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో దాంట్లో రాయబడింది. కొన్ని సూచనలు ఇచ్చాడు ఆయన. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు జరిగే కొన్ని సూచనలు, ఆ సూచనలు కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఆలోచించుకోండి, తెలుసుకోండి. ఇలా ద్వేషించుకుంటూ పోతే సమస్యలు వస్తాయి, కలహాలు వస్తాయి తప్ప భారతదేశంలో సమాధానం సంతోషం ఉండదు. ఏదో మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. మీలో ఒకవేళ ఆ ధర్మము ఆ యొక్క మతము ఆ యొక్క సత్యం ఏంటో తెలియచేయండి ఇతరులకి. తెలియజేసి ఇది కాదండి ఇలా మాట్లాడండి, కాదంట లేదు. అక్కడికి వెళ్ళి ఎందుకు మతపార్పిడి చేస్తున్నావు, భారతదేశంలోనే కదా ఉండాల్సింది, భారతదేశంలోనే కదా ఉండాల్సింది. మరి ఇతర దేశాలకి ఇస్కానని చెప్పేసి గుళ్ళు గోపురాలు కట్టుకొని బంగారంతో కట్టుకొని పాలరాతలతో కట్టుకొని ఎందుకు అక్కడ ఉంటున్నారు? అది వారిదే క్రైస్తవ దేశం కదా, వాళ్ళది అది క్రైస్తవులు ఉండే ప్రాంతం కదా. వారి దగ్గరికి ఎంతమంది మత మార్పిడి చేయలేదు? అది క్రమమా? అది కరెక్ట్గా కరెక్ట్? అది మీరు చేస్తేనేమో కరెక్ట్, మేము చేస్తేనేమో తప్ప. ఇంకా ఇక్కడ నుంచి మీరు వెళ్ళి అక్కడ మతపార్పిడి చేస్తున్నారు, అది ఘోరమైన పరిస్థితి. కానీ మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ మార్పు చెందామో, ఇక్కడనే మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం. చెప్పొద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. ఇలా వ్యతిరేకంగా మాట్లాడి ఇతరులను దూషించి హెచ్చరించి విమర్శించి యేసుప్రభుని దూషించి బైబిల్ను దూషించడం ఘోరమైన చర్య, అది తప్పు. అదే కనుక మేము మాట్లాడింటే ఇప్పుడు కల ఎంత రాధంతం చేసేవారు. ఆలోచించుకోండి, వినేవారు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారిని అనుసరించే వారు కూడా అర్థం చేసుకోనండి. ఇలాంటి వారు ప్రజల మధ్య సమాధానం లేకుండా చేస్తారు. చెప్పడం మా బాధ్యత. ఇక మీరు ఆలోచించుకోండి, తెలుసుకోండి. మేము ఎవరిని ద్వేషించము, దూషించము, ఏమి చేయము, ప్రేమతోనే సమాధానంతోనే తెలియచేయవలసిన మాటలు మేము తెలియజేశాం. ఆలోచించుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి ఇలాంటి వారి గురించి. ఆ దినాల్లో ఎంతోమంది క్రీస్తుని ద్వేషించి బాధపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు మారు మనసు పొందారు, మరలా తప్పుకున్నారు, క్షమాపణ అడిగి దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. మనం భారత్తో ప్రార్థన చేద్దాం ఇలాంటి వారి గురించి. దేవుడు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్.